మీరు చాలా ఒక సేవా భావంతో ఉమ్మడి గారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది ఒక ఎపిసోడ్ స్వప్న నిజంగాను. ముందర మేము స్వతంత్ర భారతం అని ఒక సినిమా చేసాము ఆర్ నారాయణమూర్తిది 90s లో. అందులో ఆయన కరుణానిధి క్యారెక్టరు, నేను జయలలిత క్యారెక్టరు. అప్పటితో అక్కడి నుంచి ఆయనతో పేకాడడం స్టార్ట్ చేశాను. ఆయనతో పేకాడి గెలిచిన వాళ్ళలో నేనే మొదటిదన్నట్టు. ఆయన చెప్పేవారు, నాకు తెలీదు నువ్వు భలే ఆడుతున్నావు, నాకు నచ్చావు, నాకు నీ కంపెనీ కావాలి, నువ్వు నాతో ఆడాలి అనేసి అప్పటి నుంచి ఆయన పరిచయం పెంచుకొని మధురా నగర్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళము. తర్వాత నేను టోలీ చౌకీకి మారిన తర్వాత ఆయన ఇంటికి నా ఇంటికి హార్డ్లీ 10 నిమిషాలే. ఇక పొద్దున్నే ఫోన్ చేసేవారు. నా గొంతు పొద్దున్నే నిద్రలో అసలు చాలా అందంగా ఉంటుంది, మగాడ ఆడదా అని గుర్తుపట్టలేని అంతగా ఉంటుంది. నేనే ఫోన్ చేసి చెప్పండి సార్ అంటే, బాచీ మా వాడు బాచీ ఎత్తాడు అనుకుని జయమ్మ లేవలేదా అని అడిగేవారు. నేనే జయమ్మని అంటే ఏమిటి అలా ఉంది గొంతు అనేవారు. ఇంకా ఇవాళ ఏంటి వంట, ఏం చేసుకొస్తున్నావు అని ఆ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయనకి భోజనం పెట్టి పడుకునే వరకు ఉండి వచ్చేవాళ్ళం రా. అలాగ 2009 జాన్లోనో ఎప్పుడో పోయారనుకుంటా ఆయన. భీష్మ ఏకాదశి నాడు ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళింది కూడా నేనే. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు దగ్గర లేరు. హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే, సైన్ చేసింది నేనే. ఆయన పోయినారని మొదటి కాల్ వచ్చింది నాకే. అంటే ఏ బంధము లేకుండా ఒక బంధం అలా కలిసిపోతుంది. నాకు పాత వాళ్ళందరూ ఒక దేవుళ్ళు దేవతలమ్మ, అసలు వాళ్ళకి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఈయనే కదా, ఆయన ఇంటికి అందరూ వచ్చేవారు, పెద్దవారు అందరూ. కృష్ణవేణమ్మ, పాతావిడ, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, అప్పుడప్పుడు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరితో కూర్చొని మనం తింటున్నామా, మనం ఆడుకుంటున్నామా, మనం తాగుతున్నామా, ఎంత అదృష్టం మనది జన్మ అనేసి అట్లా ఫీల్ అయ్యాం. కానీ అది ఒక అదృష్టంలాగా నేను భావించాను. నేను ఒక సేవలాగా కూడా భావించలా. కొడుకులు ఎక్కడ ఉంటారు, కూతుళ్ళు లోకల్లోనే ఉన్నా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, కానీ ఆయనకి జయమ్మ జయమ్మ జయమ్మ, ఏం కావాలన్నా ఆయనకి జయమ్మ తీర్చాలన్న కోరికలు. అలాగైపోయిందమ్మ. అలాంటి మా బంధాన్ని కొడుకులు కోడళ్ళు తప్పు పట్టారు, కూతుళ్ళు తప్పు పట్టారు, నేను గురువు గారిగా భావించి ఒక ఆయన తప్పు పట్టారు. ఆయన పోయి ఏడుస్తుంటే ఆయన డెడ్ బాడీ దగ్గర ఏమిటి, ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు లక్ష్మీపార్వతి ఏడ్చినట్టు ఏడుస్తోంది అన్నవాళ్ళు ఉన్నారు. ఆ కొడుకులు కోడళ్ళు మా మామగారితో సంబంధం, మా తండ్రితో సంబంధం చాలా అలాగే అనుకున్నారు అన్నారు. నాగేశ్వరరావు గారు కూడా హాస్పిటల్కి వచ్చి నేను అక్కడ వాళ్ళ పిల్లలతో సమానంగా నుంచుని ఏడుస్తుంటే వాళ్ళందరినీ పలకరించేసి నా దగ్గరకు వచ్చి భుజం తట్టి, నీకు తీరని లోటు జయ గుమ్మడి పోవడం అన్నారు. అదేమిటో స్పెషల్గా అది అంటే సమాజం అన్వయించుకోవడానికి రకరకాలుగా అనొచ్చు. మన మనస్సాక్షికి తెలుసు నేనేం చేశాను. ఆయన అందగాడు కాదు, వయసులో ఉన్న ఆయన కాదు, ఆస్తిపరుడు కాదు, అన్నీ ఇచ్చేసి ఉన్న ఆయన, ఏ తోడు లేకుండా ఉన్న ఆయన. ఆయన్ని నేను చూసుకోవాలనిపించి వెళ్ళానే తప్పించి ఏది ఆశించి వెళ్ళలేదు. నేను మూవీస్ కూడా షూటింగ్స్ వచ్చినా కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన కోసం, ఆయన కోసం, ఉమ్మడి గారి కోసం. చాలా అంటే ఏదో ఒక బంధం అయితే ఉండుంటుంది కదా పూర్వజన్మ బంధం. నువ్వు వచ్చి కూర్చుంటే నాకు ఒక 5 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటారు. మీ ప్రేమ అది, నేను అలా చూసుకున్నానమ్మా. నాకు తెలుసు నాది స్వచ్ఛమైన అనుబంధమైన, నాకు తెలుసు జనాలకి తెలుసు ఏమనుకున్నా నేను కాదు. ఒకవేళ అంటే స్వచ్ఛమా కా అంటే స్వచ్ఛమైన అనుబంధం అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఎందుకు రావాలంటారు? అక్కర్లేదు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి. లేదు అంటే మీరు నాకు నాతో అంటున్నారు కాదండి, జనరల్ గా సమాజానికి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మీ పరిస్థితిలో, ఆయన పరిస్థితిలో, మీరిద్దరూ మీరు ఆయన చూసుకుని సేవ చేస్తే తప్పే ఉంది అందులో. తర్వాత ఆయన పోయిన తర్వాత నేను ఆ ఇంటి ముందర నుంచి అసలు వెళ్ళలేదు 1 సంవత్సరం. అది ఒక అడ్డాలాగా అయిపోయింది మాకు. అది అది ఒక దేవాలయం అను, ఇంకొకటను ఇంకొకటను. అటు నుంచి వెళితే ఏడుపు వచ్చేసేది, అటు నుంచి వెళ్ళేదాన్ని కాదు, చుట్టూ తిరిగి వెళ్ళేదాన్ని. చాలా చూసారు మీరు జీవితం, చాలా చూసారు నిజంగా. అసలు ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనసు చాలా కష్టం, ఆ తర్వాత అటాచ్మెంట్స్ పెట్టుకోవడానికి భయం వేస్తుంది, అంతే అంతే కదా. సో మొత్తానికి అయితే మరి బంధాలు పోగొట్టుకున్నారు, ఏది మీ చేతిలో లేదు. అంతే, ఏది మన చేతిలో లేదు. అయ్యో మీ చేత కంట పర్లేదు.